జరుగుతున్న ప్రతి విషయాలను కూడా జరుగుతున్నటువంటి ప్రతి విషయాలను కూడా మీ ద్వారా తెలంగాణ ప్రజలకి అందిస్తున్నాం. ఎందుకంటే పార్లమెంటు జరిగే ముందు లీడర్స్ మీటింగ్ జరిగింది. 28వ తారీఖున ఆ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నేను రైతాంగ సమస్యని, ముఖ్యంగా పంట కొనుగోలు తెలంగాణ రైతులు పడుతున్నట్టు ఇబ్బందుల గురించి నేను ఆల్ పార్టీ మీటింగ్లో ఈ విషయం చాలా క్లియర్గా చెప్పాను. ఎందుకు చెప్పానంటే, ముఖ్యంగా ఆ పార్టీ మీటింగ్లో చెప్పినప్పుడు నెక్స్ట్ పార్లమెంట్లో కనీసం ఈ గవర్నమెంటు ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, మేము లాగినటువంటి అంశాలని పరిష్కరిస్తుందని అనుకున్నాం. 29వ తారీఖు నుంచి ఈరోజు వరకు 4 రోజులైంది. ప్రతిరోజు కూడా తెలంగాణ రైతాంగం గురించి, తెలంగాణ రైతు సమస్యల గురించి మేము పార్లమెంట్లో 2 హౌస్లలో కూడా, అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో మేమందరం కూడా కలిసి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏదో ఒక హౌస్లో మాకు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఈ స్టేట్మెంట్ కూడా అడగటానికి కారణం ఏంటంటే, ఒకటి మా రైతాంగం ఇబ్బంది పడుతుంది, మీరు పండించిన పంట మీరు కొనట్లేదు, 2 పంటలను ఒకే పంట వేయమని అంటున్నారు, వర్షాకాలం ఒకటే వేయమంటున్నారు, మీరు 4 మాటలు చెప్తున్నారు. దయచేసి ఒక స్టేట్మెంట్ కనుక మీరు ఇస్తే పార్లమెంట్ సాక్షిగా, అది మా రైతాంగం మేము అందరం కూడా ఆ విధంగా ఇదవుతాం. మీ మీద బాధ్యత ఉంది, మీ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ అంతా మీరు చేయాలి, ఫుడ్ సెక్యూరిటీ కానీ అదేవిధంగా ఎఫ్సీఐ కానీ అంతా మీ కంట్రోల్లో ఉంది. మీరు చెప్పే మాటలు 4 దిక్కుల్లో 4 మాటలు మాట్లాడుతున్నారు, 4 విధాల డిఫరెంట్గా మాట్లాడుతున్నారు, ఒక్క స్టేట్మెంట్ ఇస్తే దీంతో పరిష్కారం అవుద్దని చెప్పి మేము అన్ని విధాలు కూడా ప్రయత్నం చేసినాం. ఇవాళ బోర్డు హౌస్లలో లోక్సభలో మాట్లాడుతున్నప్పుడు లోక్సభలో మా మెంబర్లందరూ కూడా లోక్సభలో వెళ్ళకపోయి ఇది డిమాండ్ చేస్తున్నప్పుడు మేము అనుకున్నాం ఈరోజు తప్పకుండా కూడా ఏదో ఒకటి ఒక స్టేట్మెంట్ ఇస్తారని అనుకున్నాం. నిన్న దినం అంతా కూడా 11 నుంచి సాయంత్రం 6 దాకా అందరం మెంబర్లందరం కూడా లోక్సభలో ధర్నా చేసినాం. లోక్సభలో ఈ మాటలు ఏదైతే జరుగుతున్నా దాని మీద క్లారిటీ ఇవ్వండి అని చెప్పి చెప్పాం. ఈరోజు ఏదో ఒకటి వస్తుంది అనుకున్నాం. వస్తుంది అనుకుంటే ఏమీ లేకుండా నాకు మైక్ ఇచ్చినట్టే ఇచ్చి, నేను ఎప్పుడైతే డిమాండ్ చేసినో మా రైతు సమస్యల మీద ఈ లోక్సభలో మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మైక్ కట్ చేశారు. మైక్ కట్ చేసినవి కాకుండా ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు బీజేపీ ఎంపీలు వారు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. నేనేమంటున్నంటే, ఈ మాటలు మనకు ఎందుకు, ఇది తెలంగాణ రైతు సమస్య, ఈ రైతు తెలంగాణ సమస్య, రాష్ట్ర సమస్య, మీరు ఎంపీలకు వచ్చారు, మేము ఎంపీలకు వచ్చాం, మరి మీరు మీ గవర్నమెంట్లు ఉన్నారు కాబట్టి మీరు మంత్రితో ఒక స్టేట్మెంట్ ఇప్పండి అని. మేమంటే రైతుల గురించి పోరాడుతున్న మా మీద అనరాని మాటలు అన్నాడు పార్లమెంట్ సాక్షిగా. అయినా రైతుల గురించి మేము అన్ని కూడా ఓపిక పట్టాం. వారు అన్న మాటలు మామూలు మాటలు కాదు, అటువంటి మాటలు నేను మాట్లాడదలుచుకోలేదు. అన్ని మాటలు మమ్మల్ని అందరినీ మెంబర్లందరూ కూడా అన్నప్పటికి కూడా మేము ఓపిక్గా మీ ఒక్క మాట అనకుండా మీరే కనీసం ఈ రైతాంగం గురించి మనం ఏం మాట్లాడొద్దు, మనం వాకౌట్ చేసేసి బయటకు వెళ్దాము, వాకౌట్ చేసేసి మా నిరసన మేము లోక్సభలో చెప్పాం, వాకౌట్ చేసేసి మా నిరసన రాజ్యసభలో కూడా చెప్పారు. 2 సభలలో మీ నిరసన తెలిపితే కనీసం ఈ యొక్క ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది, కొంత స్టేట్మెంట్ ఇస్తుంది అని చెప్పేసి మేము అనుకున్నాం. అయినా కూడా వారి మట్టికి ఆ లైన్లో లేరు. ముఖ్యంగా నేను ఏమంటే అనుకుంటున్నా, వీళ్ళకి అసలు రైతు సమస్య మీద అవగాహన లేదు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టే దేశవ్యాప్తంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ఒక క్లారిటీ ఇవ్వలేకపోతుండ్రు. సరే, క్లారిటీ ఇవ్వలేకపోతున్నప్పుడు కనీసం ఒక మీటింగ్ అన్న పెడతారా? మన దగ్గర కేంద్ర మంత్రి గారు ఉన్నారు, మీరు మీటింగ్ పెట్టండి, మీ మీద బాధ్యత ఉంది.
ఇది రాష్ట్ర సమస్య, మేము రావడానికి రెడీగా ఉన్నాం, మేము వస్తాం. ఒక కేంద్ర మంత్రిగా రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల మీద పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఆ సమస్య పరిష్కరించడానికి మీ మీద బాధ్యత ఉందని చెప్పి కేంద్ర మంత్రి గారిని కూడా నేను కోరుకుంటున్నా. మీరు ఎప్పుడు పిలిచినా కూడా మీరు మీటింగ్ పెట్టండి, ఆఫీసర్స్ని పిలవండి, కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలవండి, మీ కొలీగ్స్ని. మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, లేదా మీరు ఒప్పించి మెప్పించి ఈ సమస్యకు పరిష్కారం అక్కడ పార్లమెంట్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మేము ధర్నా చేస్తే మమ్మల్ని మా మీద ఉల్టా మీరు మాట్లాడుతారు, అది మట్టికి తగదే అని మీకు చెప్తున్నా. నేను నిన్న కూడా అందరినీ రిక్వెస్ట్ చేసిన, అయ్యా మీకు మనందరం కూడా తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి పార్లమెంట్ మెంబర్లుగా పార్లమెంట్లోకి వచ్చినాం, అందరం కలిసి పోరాడదాం, ఈ సమస్య అందరి సమస్య అని చెప్పేసేసి అంత క్లియర్గా చెప్పాము. అంతేగాని మా మీద ఉల్టా తగిలి ఇష్టం వచ్చినట్టు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడి, మీ పార్లమెంట్ సాక్షిగా ఇష్టం వచ్చిన మాట్లాడను అని చెప్పేసేసి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర కూడా మాట్లాడటం అంటే, నేను తెలంగాణ రైతాంగాన్ని ఒకటే కోరుకుంటున్నా, తెలంగాణ ప్రజల్ని ఒకటే కోరుకుంటున్నా, మీ గురించి మేము ఎన్ని బాధలైనా పడతాం, ఎన్ని మాటలైనా పడతాం, కానీ మీరు మట్టికి ఈ వాస్తవాన్ని గ్రహించాల. ఎందుకంటే ఫుడ్ సెక్యూరిటీ కానీ, ఎఫ్సీఐ ప్రొక్యూర్మెంట్ కానీ, రైల్వే కానీ, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఒక పక్కన మీరు ఎఫ్సీఐ కొనుగోలు మీరు చేయట్లేదు, ఎంతైతే చేయాలనో అంత చేయట్లేదు. రెండో పక్కన మాకున్నటువంటి మిల్లింగ్ కెపాసిటీ అంతా కూడా కంప్లీట్ చేసుకొని, ఇదంతా కూడా మిల్లర్ల దగ్గర ఉంది, ఇదన్నీ కూడా లిఫ్ట్ చేయమనంటే రెండో పక్కన మీరు వ్యాగన్లు పెట్టట్లేదు. రైల్వే నిన్న నేను ఈ మాటని పీయూష్ గోయల్ గారితో పార్లమెంట్లో మాట్లాడా, అయ్యా మీరు ఒక ఇబ్బంది పెట్టట్లేదు, మీరు మల్టిపుల్ ఇబ్బందులు పెట్టుతున్నారు. ఒక పక్కనేమో మీరు మీ పండించిన పంట కొనరు, రెండో పక్కనో కావాల్సినన్ని రైల్వే ర్యాకులు పెట్టరు, మూడోది పక్కనేమో ఎఫ్సీఐ దగ్గర ఎంతైతే మ్యాన్ పవర్ ఉండాలో, ఎఫ్సీఐ ఎంతైతే లిఫ్ట్ చేయాలో, ఎఫ్సీఐ కనుక ఇప్పుడు పోయిన నవంబర్లో 6 లక్షలు లిఫ్ట్ చేయాలని, ఎఫ్సీఐ అంటే కోట ఇస్తే 1.4 లక్షలే లిఫ్ట్ చేసిండు, 4 లక్షలకు వస్తే ఆఖరికి వచ్చే ర్యాకులు లేక 2.5 లక్షలే వాస్తవంగా లిఫ్ట్ అయిపోయింది. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే, ఈ మల్టిపుల్గా మీ యొక్క మీ చేతులు ఉన్నటువంటి వాటిని, రైల్వేని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఎఫ్సీఐని కంట్రోల్ చేయలేకపోతున్నారు, ప్రొక్యూర్మెంట్ కంట్రోల్ చేయలేకపోతున్నారు.